Dear friends and leaders, a very good more earnings to all. In the next video, leadership overriding bonus, LOB and TMT, then ela calculate chestaru, and lo calculation chesapudu, leadership bonus percentage, enta percentage teeskuntaru, anevi clear ga telusukunnamu. Ee video lo LOB calculation different scenarios. And a gold director, silver directors, ilaga veru directors unnapudu vaalla kinda unna downlines lonchi LOB vastunnapudu vaalliki enta income generate avutundi LOB dwara ane vishayalu ee video lo konni scenarios lo chuddam. Manandarki telusu leadership overriding bonus ippudu 15% of total company turnover andi. So ippudu present 15% undi, deeni gurinchi telusukodaniki maniki four important points called out LOB qualifying condition, LOB point value, LOB points ela calculate chestaru, and final ga LOB amount ela calculate chestaru. Ee naalugu vishayal gurinchi evarikaina inka doubts unte daichesi mundati okati rendu video lo okasari chuste meeru veeti gurinchi clear idea vastadi. So once vaati gurinchi clear idea vachin tarvata manu different scenarios manam ga check chesthe chaala easy ga ardham avutadi. మనం ఇక్కడ ఒక సిల్వర్ డైరెక్టర్ సినారియో తీసుకుందాం. ఈ సిల్వర్ డైరెక్టర్ కింద మాక్సిమం ఉంటే ఒకే డైరెక్టర్ ఉంటారు, అది ఐదర్ బ్రాంజ్ కావచ్చు లేదా సిల్వర్ కావచ్చు. మనం తీసుకున్న సినారియోలో మన సిల్వర్ డైరెక్టర్ కింద ఒక సిల్వర్ డైరెక్టర్ ఉన్నారు, ఆయన కింద డౌన్ లైన్ నుంచి మనకి ఒక బ్రాంజ్ డైరెక్టర్ నుంచి ఎల్ఓబి వస్తుంది. ఈ కింద ఉన్న సిల్వర్ డైరెక్టర్ తన సైడ్ చైన్ లో 2000 పాయింట్స్ మెయింటైన్ చేశారు, 2000 పివి మెయింటైన్ చేశారు. సో ఈయన ఎల్ఓబికి ఎలిజిబుల్ ఉన్నారు. ఈ సందర్భంలో ఏమవుతుందంటే ఈ కింద ఉన్న ఎల్బో కింద ఉన్న సిల్వర్ డైరెక్టర్ కి బ్రాంజ్ డైరెక్టర్ నుంచి ఎల్బోబి అమౌంట్ పాస్ అవుతాయి. అప్పుడు ఈ సిల్వర్ డైరెక్టర్ కి తన కింద ఉన్న డైన్ లోన్ లో మొత్తం అమౌంట్ మొత్తం పాయింట్స్ కలిపితే ఆయనకు టోటల్ పాయింట్స్ అవుతాయి. ఆ తర్వాత అక్కడి నుంచి కేవలం ఎల్బోబి అమౌంట్ మాత్రమే పైన ఉన్న సిల్వర్ డైరెక్టర్ కి ఫార్వర్డ్ అవుతుంది. ఒకసారి ఈ సిల్వర్ డైరెక్టర్ కి ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఎల్బోబి నుంచి ఒకసారి చెక్ చూద్దాం. ఇక్కడ తన టోటల్ పాయింట్స్ వచ్చేసరికి తన డౌన్ లైన్ లో మొత్తం ఉన్నాయి 5625 ప్లస్ 2000, టోటల్ 7625 పీస్. అలాగే ఇక్కడ నుంచి ఇతని పీవీస్ నుంచి ఎల్బోబి పాయింట్స్ కన్వర్ట్ చేయడానికి మనము సిల్వర్ డైరెక్టర్ గాలి చేస్తున్న 5% ఇంటూ బిజినెస్ వాల్యూ 18. సో మనకి కలిపితే 6862.5 ఎల్బోబి పాయింట్స్ వచ్చాయి. ఈ ఎల్బోబి పాయింట్స్ నుంచి మనకి అప్లైనర్ గ్యారంటీ ఈ 4500 ఈ వచ్చిన 6862.5 ఎల్ఓబి పాయింట్స్ నుంచి ఇతను పైకి తన పైన ఉన్న సిల్వర్ డైరెక్టర్ కి 4500 పాయింట్స్ అప్లైనర్ గ్యారంటీగా ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు రిమైనింగ్ అమౌంట్ రిమైనింగ్ ఎల్ఓబి పాయింట్స్ వచ్చేసరికి 2632.5 ఎల్ఓబి పాయింట్స్. ఈ ఎల్ఓబి పాయింట్స్ ని మనము రూపీస్ లో కన్వర్ట్ చేస్తే 2362.5 ఇంటూ 2.40 అంటే 5670 రూపీస్, అంటే 5670 రూపీస్ ఈ కింద ఉన్న సిల్వర్ డైరెక్టర్ కి వచ్చిన ఎల్ఓబి అమౌంట్. ఇదే కండిషన్ లో ఇప్పుడు తిన పైన ఈ కింద ఉన్న డౌన్ లైన్ ఉన్న సిల్వర్ డైరెక్టర్ పైన కూడా ఒక సిల్వర్ డైరెక్టర్ ఉంటే ఈ సిల్వర్ డైరెక్టర్ కి ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది త్రూ ఎల్ఓబి ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఈ సిల్వర్ డైరెక్టర్ కి ఎల్ఓబి పాయింట్స్ మాత్రమే పైనుంచి వస్తాయి, కింద నుంచి వస్తాయి. దీనికి సైడ్ చైన్ లో ఉన్న 1801 పీవీస్ ప్లస్ తన ఎల్ఓబి చైన్ లో నుంచి వచ్చిన ఎల్ఓబి పాయింట్స్ తప్పితే ఇంకేమి ఉండవు అనమాట. సో ఇప్పుడు ఈ పైన ఉన్న సిల్వర్ డైరెక్టర్ కి మనము ఈ ఎల్ఓబి అమౌంట్ క్యాల్కులేట్ చేద్దాం. ఇతని టోటల్ పీవీస్ వచ్చేసరికి 1801 ప్లస్ అప్పుడు తన టోటల్ ఎల్ఓబి పాయింట్స్ వచ్చేసరికి 1801 నుంచి అంటే 1801 ని 5% సిల్వర్ డైరెక్టర్ కాబట్టి 5% తో మల్టిప్లై చేసి 18 బిజినెస్ వాల్యూ తో మల్టిప్లై చేస్తే వచ్చేది ఎల్ఓబి పాయింట్స్ అవుతాయి. ఈ ఎల్ఓబి పాయింట్స్ కి డౌన్ లైన్ నుంచి వచ్చిన ఎల్ఓబి పాయింట్స్ 4500 యాడ్ చేస్తే ఇతర టోటల్ ఎల్ఓబి పాయింట్స్ వచ్చేసరికి 6120.9 పాయింట్స్ ఎల్ఓబి పాయింట్స్. కానీ ఇక్కడ నుంచి తిన అప్లైనర్ గ్యారంటీగా ఈ సిల్వర్ డైరెక్టర్ కూడా తన పైన ఉన్నటువంటి డైరెక్టర్ కి 4500 పాయింట్స్ ఎల్ఓబి పాయింట్స్ ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు అతనికున్న ఫైనల్ ఎల్ఓబి పాయింట్స్ వచ్చేసరికి 6120 6120.9 మైనస్ 4500, అప్పుడు
ఇది అనుకో నా ఫైనల్ ఎల్ఓబి పాయింట్స్ 1620.9, దాన్ని ఇన్కమ్ గా కన్వర్ట్ చేస్తే ఇంటూ 2.40, ఇప్పుడు తన దగ్గర ఉన్న ఇన్కమ్ ఎల్ఓబి ద్వారా జనరేట్ అయిన ఇన్కమ్ 3890.16. ఈ విషయాన్ని మీరు క్లియర్ గా అర్థం చేసుకోండి. ఒకసారి సిల్వర్ డైరెక్టర్ కింద సిల్వర్ డైరెక్టర్ గాని ఫామ్ అయితే పైన ఉన్న సిల్వర్ డైరెక్టర్ కి ఎక్కువ బెనిఫిట్స్ ఉండవు. ఇది ఏ విధాలుగా చూసినా గానీ ఈ పైన సిల్వర్ డైరెక్టర్ కి అంత మంచిది కాదు, కొంత ఇన్కమ్ తగ్గిపోతుంది. చూడండి, కింద ఉన్న సిల్వర్ డైరెక్టర్ కి 5600 రూపీస్ ఎల్ఓబి వస్తే, పైన ఉన్న తిన అప్లైనర్ కున్న ఎల్ఓబి అమౌంట్ మాత్రం 3890.16. సో కింద ఎవరైనా గానీ సిల్వర్ డైరెక్టర్ గాని లెవెల్ మారుతున్నప్పుడు తిన అప్లైనర్ సాధ్యమైనంత తొందరగా తన లెవెల్ ని అప్గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని బట్టి మన ప్లానింగ్ అనేది చేసుకోవాలి. ఒకసారి మనం ఈ సినారియో చూద్దాం. సిల్వర్ డైరెక్టర్ కింద సిల్వర్ డైరెక్టర్ ఫామ్ అయ్యారు, కానీ ఈ సిల్వర్ డైరెక్టర్ ఆ మంత్ లో తను సైడ్ వాల్యూము 1801 మెయింటైన్ చేయలేకపోయాడు. సో ఇతను ఎల్ఓబి తీసుకోవడానికి ఎలిజిబుల్ పర్సన్ కాదు. ఎప్పుడైతే ఒక డైరెక్టర్ కింద నాన్ ఎలిజిబుల్ డైరెక్టర్స్ ఉంటారో, ఆ చైన్ లో కింద నుంచి వచ్చే ఎల్ఓబి అమౌంట్ ఆ మిడిల్ లో ఉన్న నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్ కి అందదు, ప్లస్ ఈ మొత్తం అమౌంట్ సిల్వర్ డైరెక్టర్ కింద ఉన్నటువంటి టోటల్ అమౌంట్ మొత్తము పీవీఎస్ మొత్తము డైరెక్ట్ గా సిల్వర్ డైరెక్టర్ కే వెళ్ళిపోతుంది. తన కింద లేనిలో ఎవరైనా సిల్వర్ ఎవరైనా గానీ ఎల్ఓబి తీసుకుంటే పైకి వచ్చే అమౌంట్ కేవలం ఎల్ఓబి పాయింట్స్ వల్ల మాత్రమే వస్తుంది. కానీ కింద అన్క్వాలిఫైడ్ డైరెక్టర్స్ ఉంటే, కింద అంటే కింద ఎవరు ఎల్ఓబి తీసుకునే పొజిషన్ లో లేకపోతే రిమైనింగ్ మిగిలిన అన్ని అన్ని పీవీఎస్ మొత్తం కలిపేసి డైరెక్ట్ గా అప్లైనర్ కే వెళ్ళిపోతాయి. ఈ ఎగ్జాంపుల్ లో ఈ సిల్వర్ డైరెక్టర్ కి నాన్ ఎలిజిబుల్ కాబట్టి ఇతనికి మనం ఎల్ఓబి క్యాలిక్యులేట్ చేయలేము, కానీ పైన అప్లైనర్ ఉన్నాడు కదా, ఈ అప్లైనర్ కి ఎల్ఓబి మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఒకసారి ఆ ఈ అప్లైనర్ టోటల్ పీవీఎస్ చూద్దాము. తన సైడ్ లైన్ నుంచి 1801 ప్లస్ 5625, 1801 ప్లస్ 5625 ప్లస్ ఇక్కడ 400 పీవీస్ మొత్తం కలిపితే తనకి వచ్చిన టోటల్ పీవీఎస్ మాత్రము 7826 పీవీస్. ఇక్కడ నుంచి మనము ఎల్ఓబి పాయింట్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఇంటూ 7826 ఇంటూ 5% ఇంటూ 18 ఈక్వల్ టు 7043.4 ఎల్ఓబి పాయింట్స్. ఇక్కడ నుంచి తినది అప్లైనర్ గ్యారంటీగా ఈ సిల్వర్ డైరెక్టర్ నుంచి అప్లైనర్ గ్యారంటీగా 4500 పీవీస్ పైకి పంపవలసి ఉంటుంది. దానిలోంచి 4500 మనం సబ్ట్రాక్ట్ చేస్తే మనకి రిమైనింగ్ వచ్చిన ఎల్ఓబి పాయింట్స్ 2543.4 ఎల్ఓబి పాయింట్స్. ఈ ఎల్ఓబి పాయింట్స్ ని మనం ఇన్కమ్ లో కన్వర్ట్ చేస్తే మనకు వచ్చింది 6104.16. ఇక్కడ చూసారా, డౌన్ లైన్ లో డైరెక్టర్ క్వాలిఫైడ్ డైరెక్టర్ కాకపోవడం వల్ల ఆ కింద ఉన్నటువంటి ఎల్ఓబి ఐ మీన్ ఫీజ్ మొత్తము అప్లైనర్ కే వచ్చి అక్కడి నుంచి ఎల్ఓబి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. మనము ఇదే ఒక గోల్డ్ డైరెక్టర్ ఉన్నప్పుడు, కింద సిల్వర్ డైరెక్టర్స్ బ్రాంజ్ డైరెక్టర్స్ ఉన్నప్పుడు రెండు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈ సినారియోలో మనకి అప్లైనర్ గోల్డ్ డైరెక్టర్ ఉంటే తన కింద ఇద్దరు డైరెక్టర్స్ ఉన్నారు, సిల్వర్ డైరెక్టర్ అండ్ బ్రాంజ్ డైరెక్టర్. గోల్డ్ డైరెక్టర్ గోల్డ్ డైరెక్టర్ కింద ఖచ్చితంగా ఇద్దరు డైరెక్టర్స్ ఉంటారు. వారిలో ఒకరు సిల్వర్ డైరెక్టర్ ఒకరు బ్రాంజ్ డైరెక్టర్ ఉన్న సినారియోలో ఈ సిల్వర్ డైరెక్టర్ చైన్ నుంచి కూడా మనకి ఎల్ఓబి ఎలిజిబిలిటీ వచ్చింది. ఆ బ్రాంజ్ డైరెక్టర్ సిల్వర్ డైరెక్టర్ కింద ఉన్న బ్రాంజ్ డైరెక్టర్ 5625 పీవీఎస్ చేసి ఉన్నాడు, ప్లస్ తన సిల్వర్ డైరెక్టర్ తన సైడ్ చైన్ లో 2000 పీవీఎస్ చేసి ఉన్నాడు. కాబట్టి ఇతను క్వాలిఫైడ్ డైరెక్టర్ అవుతాడు. కాబట్టి ఇక్కడ నుంచి దీనికి ఎల్ఓబి వస్తుంది. ఈ కండిషన్ మనం ఇందాక చూస్తుంది. ఈ టైంలో ఈ ఎల్ఓబి ఈ సిల్వర్ డైరెక్టర్ వచ్చిన ఇన్కమ్ 5670 రూపీస్. అయితే ఇప్పుడు ఈ గోల్డ్ డైరెక్టర్ సినారియో చూద్దాం. ఈ గోల్డ్ డైరెక్టర్ కింద 2 లక్షల నుంచి తనకి ఎల్ఓబి వస్తుంది, సిల్వర్ డైరెక్టర్ లెగ్ అండ్ బ్రాంజ్ డైరెక్టర్ లెగ్. ఈ సమయంలో తినుకున్న ఎల్ఓబి అమౌంట్ క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. ఇప్పుడు తినుకున్న టోటల్ పీవీస్ వచ్చేసరికి తన సైడ్ లైన్ లో 1501 పీవీ, అలాగే 5625 పీవీ ఫ్రమ్ బ్రాంజ్ డైరెక్టర్ వస్తాయి. ఇవే ఈయనకున్న టోటల్ పీవీస్. టోటల్ పీవీ వచ్చేసి 7126 పీవీస్. ఇప్పుడు
LOB points calculate cheddam. Ee total PVs ni 5% to multiply chesi business value 18 to multiply chesthe vache daniki downline nunchi tana LOB qualifying leg nunchi taniki upliner guarantee ki vachina 4500 add chesthe total LOB points vastayi. Avi 10913.4 LOB points. ఇక్కడ నుంచి అప్లైనర్ గ్యారెంటీగా మళ్ళీ 4500 ఏవైతే వచ్చాయో అవి మళ్ళీ పైకి ఫార్వర్డ్ చేయాలి కాబట్టి తనకు ఉన్న రిమైనింగ్ ఎల్ఓబి పాయింట్స్ వచ్చేసరికి 6413.4 ఎల్ఓబి పాయింట్స్ 4500 తన పైన అప్లైనర్ కి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల రిమైనింగ్ 6413.4 ఎల్ఓబి పాయింట్స్ వచ్చాయి. దీన్ని ఇన్కమ్ లో కన్వర్ట్ చేస్తే ఇంటూ 2.4 తో మల్టిప్లై చేస్తే తనకు వచ్చిన LOB అమౌంట్ వచ్చేసరికి 15,392.16. ఒకసారి చూడండి, గోల్డ్ డైరెక్టర్ కింద రెండు చైనల్ నుంచి తనకి LOB పాయింట్ LOB రావడం వల్ల తనకు వచ్చిన LOB ఇన్కమ్ వచ్చేసరికి 15,392 రూపాయలు. ఇదే ఇంకొక కండిషన్ చూద్దాము. ఈ బ్రాంజ్ డైరెక్టర్ ప్లేస్ లో ఇంకొక సిల్వర్ డైరెక్టర్ ఉండి తన నుంచి కానీ కింద ఇదే కండిషన్ లో తన నుంచి మళ్ళీ ఎల్ఓబి అమౌంట్ వస్తే ఈ గోల్డ్ డైరెక్టర్ వచ్చిన ఇన్కమ్ ఎంతో చూద్దాం. ఇది లాస్ట్ సినారియో అండి. ఈ గోల్డ్ డైరెక్టర్ కింద ఇద్దరు సిల్వర్ డైరెక్టర్లు ఉన్నారు. మళ్ళీ ఈ ఇద్దరు సిల్వర్ డైరెక్టర్ల కింద నుంచి కూడా ఎల్ఓబి అమౌంట్ ఎల్ఓబి ఎలిజిబుల్ ఉన్నారు. ఈ సందర్భంలో ఒక చైన్ నుంచి ఎల్ఓబి అండ్ దిస్ ఈస్ ద సెకండ్ చైన్, ఈ చైన్ నుంచి కూడా ఎల్ఓబి వస్తుంది. కానీ ఇక్కడ నుంచి ఈయన అప్లైనర్ గ్యారంటీకి పంపించేది మాత్రం ఓన్లీ 1 LOB. ఇది ఇంపార్టెంట్ అండి. కింద నుంచి ఎన్ని ఎల్ఓబిస్ వచ్చినా కానీ తన అప్లైనర్ గ్యారంటీగా ఇవ్వవలసినది మాత్రం 4500 LOB పాయింట్స్. 4500 LOB పాయింట్స్. ఇప్పుడు ఈ కింద ఈ సిల్వర్ డైరెక్టర్స్ ఉన్న ఇద్దరు సిల్వర్ డైరెక్టర్స్ కి సేమ్ ఇన్కమ్, మనం ఇంతకు ముందు క్యాల్కులేట్ చేసినట్టుగానే తన ఎల్ఓబి అమౌంట్ వస్తుంది. కానీ గోల్డ్ డైరెక్టర్ కండిషన్ చూద్దాం. ఈ గోల్డ్ డైరెక్టర్ వచ్చిన టోటల్ పీవీస్ కేవలం తన సైడ్ వాల్యూమ్ 1501, డౌన్ లైన్ 3, డౌన్ లైన్ 4, డౌన్ లైన్ 5, 6 నుంచి తను 1501 పీవీస్ సైడ్ లైన్ జనరేట్ చేశారు. అది తన టోటల్ పీవీస్ అవుతాయి. ఇప్పుడు ఎల్ఓబి పాయింట్స్ వచ్చేసరికి 1501 ని 5% తో మల్టిప్లై చేసి 18 బిజినెస్ వాల్యూతో మల్టిప్లై చేస్తే వచ్చిన దానికి రెండు డౌన్ లైన్ నుంచి వచ్చిన 4500, ఈ డౌన్ లైన్ నుంచి ఈ డౌన్ నుంచి రెండు 4500 వచ్చాయి. కాబట్టి టోటల్ ఎల్ఓబి పాయింట్స్ వచ్చేసరికి 10,350.9 ఎల్ఓబి పాయింట్స్. ఇప్పుడు ఇందులోంచి అప్లైనర్ గ్యారంటీగా ఆయన కేవలం 4500 మాత్రమే పంపించవలసి ఉంటుంది. ఇవి వచ్చిన రెండు ఎల్ఓబిస్ నుంచి ఒక ఎల్ఓబి అమౌంట్ తనకే ఉంటుంది, ఎల్ఓబి పాయింట్స్ తనకే ఉంటాయి. రిమైనింగ్ ఎల్ఓబి పాయింట్స్ 4500 అప్లైనర్ గ్యారంటీకి వెళ్తే రిమైనింగ్ ఎల్ఓబి పాయింట్స్ వచ్చి 5,850.9 ఎల్ఓబి పాయింట్స్. ఇక్కడ నుంచి ఇతని ఎల్ఓబి అమౌంట్ వచ్చేసరికి 5,890.4 × 2.4 ఇదనకు వచ్చిన అమౌంట్ 14,042.16 రూపీస్. వీటి అన్ని సినారియోస్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడైతే బ్రాంచ్ డైరెక్టర్ నుంచి డైరెక్ట్ గా అప్లైనర్ ఎవరైతే ఉంటారో అతనికి చాలా ఎక్కువ ఎల్ఓబి అమౌంట్ వస్తుంది. ఫర్ సపోజ్ గోల్డ్ డైరెక్టర్ కింద డైరెక్ట్ గా ఇద్దరు బ్రాంజ్ డైరెక్టర్ లో ఉన్నారన్నప్పుడు గోల్డ్ డైరెక్టర్ కి ఎల్ఓబి అమౌంట్ ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇవండి కొన్ని ఎగ్జాంపుల్స్, కొన్ని సినారియోస్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, ఏమైనా కానీ వేరే డైరెక్టర్ గా ఇంకొక డైరెక్టర్ ఉన్నప్పుడు, లేదా మల్టిపుల్ డైరెక్టర్స్ ఉన్నప్పుడు ఈ ఎల్ఓబి అమౌంట్ ఎలా క్యాల్కులేట్ చేయాలి అనే డౌట్స్ ఏమైనా ఉంటే దయచేసి కామెంట్స్ లో తెలియజేయండి. అండ్ ఈ కేసెస్ అన్నింటినీ ఏమంటారంటే మల్టిపుల్ ఎల్ఓబిస్ అంటారండి. సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఈ వెస్టేజ్ ఇన్కమ్ చెక్స్ అండి. సో ఐ థింక్ ఎల్ఓబి గురించి అందరికీ క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఏమైనా సలహాలు సూచనలు ఏమైనా నాకు చెప్పదలుచుకుంటే దయచేసి కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ప్లస్ నా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మన వెస్టేజ్ గురించి న్యూ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ అందుతాయి. ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ లీడర్స్. ఇష్యూ వెల్త్.